ఈ భయంకరమైన కరోనా కల్లోలంలో అందరూ చచ్చిపోయారు. ఈ వారం కనబడేవారు వచ్చే వారం కనబడలేదు, వచ్చే వారం కనబడేవారు ఆ పై వారంలో కనబడలేదు. అయినా మేము బతుకున్నాం. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు. మేము నిష్ప్రయోజకమైన దాసులం. క్షమించు. ఎలా ఎలా ఈ లోకానికి రోగాలు వచ్చినా, ఈ లోకానికి ఇబ్బందులు వచ్చినా, ఈ లోకం ఏమైపోయినా, మా వారే మమ్మల్ని విడిచి చనిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా, నాన్న వారిని నన్ను ఎడబాసిన రాక్షసి మేఘాలు లాంటి శ్రమలే నన్ను కమ్మేసినా, ఏమైపోయినా నేను నిస్ప్రయోజకుడు. నీ కొరకు కాకపోతే నేను ఎవరి కొరకు బతుకమంటావని మన గుండెల్లో నుంచి ఆ మాట రాకపోతే ఇంక మనం ఏం చెప్పుకోవాలని చెప్పు. అంటే మన బతుకులు దేనికి ఆధారపడనంటే దేవుని సేవలో అరిగి కరిగిపోవడానికి తప్పక దేనికి మనం ఉపయోగపడ్డాం. అందుకే మనం ఉన్నాం.